పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రభుత్వం నియమించినటువంటి పంచగ్రామాల మీద కమిటీ సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు అంశాలను ప్రధానంగా చర్చించడం జరిగింది. మొట్టమొదటిది కోర్టులో ఉన్నటువంటి కేసుని త్వరితగతిగా డిస్పోజ్ చేయాలని కోర్టుకి విన్నవించుకోవడం ఒకటి. రెండు, కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి నివేదిక ప్రకారం 19149 మంది నిర్వాసితులు అక్కడ నివాసం ఉంటున్నారు. వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. 1 నుంచి 100 గజాలు, 100 గజాల నుంచి 300 గజాలు, 300 గజాల పైచిలకు స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి పథకం మనం కోర్టుకు సబ్మిట్ చేశామో ఆ సబ్మిట్ చేసినటువంటి పథకాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ని కోర్టు అప్రూవ్ చేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ వర్షాల వల్ల కానీ ఇప్పుడు ఈ 2008 నుంచి ఇప్పటి వరకు అప్పుడు 2008లో మొత్తం 19149 మంది నిర్వాసితుల్ని ఐడెంటిఫై చేశారు. 12149 మందిని ఇళ్ళని ఐడెంటిఫై చేశారు. వా కొన్ని ఇళ్ళు ఈ వర్షాల వలనైతేనేమి, ఈ వేర్ అండ్ టేర్ వలనైతేనేమి కూలిపోవడం జరిగింది. మరమ్మతులు అవసరమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిటీ ఈరోజు కొన్ని రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఆ 12149 ఇళ్ళకి ఏ మరమ్మతులు అవసరమవుతాయో ఆ మరమ్మతులు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఇంకొక ఫ్లోర్ అంటే ఇప్పుడు గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ కట్టుకునేదానికి అనుమతి ఇచ్చే విధంగా ఈఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నిర్ణయం అంతా కూడా ఫైనల్ నిర్ణయం ఈ కమిటీ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత అమలు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేసే దానికోసంగానే ఈరోజు సమావేశంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కొన్ని పూరిపాకలు ఉన్నాయి. పూరిపాకల్లో నివసించే వాళ్ళు నిజంగా పేదవాళ్ళు. ఆ పూరిపాకల స్థానంలో వాళ్ళకి పక్కా ఇల్లు కూడా గ్రౌండ్ ప్లస్ 1 కట్టుకునేదానికి అలౌ చేసే విధంగా ఈరోజు సమావేశంలో చర్చించడం జరిగింది. ఇక రెండవ విషయం, ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ అన్నీ అవుతూ ఉన్నాయి. దేవాలయ భూమి అవి భవిష్యత్తులో ఎంక్రోచ్మెంట్ కాకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలనని ఒక ప్రతిపాదనని ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. ఆ యొక్క కాంపౌండ్ వాల్కి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎస్టిమేషన్స్ కూడా తయారైనాయి. అవి పూర్తిగా దేవస్థానానికి సంబంధం లేకుండా దేవస్థానం నిధుల నుంచి ఒక్క పైసా కూడా డ్రా చేయకుండా దాతల దగ్గర నుంచి భక్తుల దగ్గర నుంచి ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ యొక్క కాంపౌండ్ వాల్ పూర్తిగా కరసేవ అని ఏదంటే అంటారో ఆ రకంగా నిర్మించాలనని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ డబ్బులు కానీ దేవస్థానం డబ్బులు కానీ ఖర్చు పెట్టకుండా పూర్తిగా దాతల దగ్గరనే ఈ భక్తుల్ని భాగస్వామిగా చేసి వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్తో ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు లోపల గిరి ప్రదక్షిణం చేసుకునే దానికి
ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున కొన్ని లక్షలాది మందులు భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తారు మొత్తం ఇంచుమించుగా 23 కిలోమీటర్లు ఉంది ఆ 23 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణం భక్తులు గిరి ప్రదక్షిణం చేసుకునే విధంగా వసతి కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రెండే కీలకమైనటువంటి అంశాలు కోర్టులో కేసు మాత్రం మేము బెంచ్ ముందు మెన్షన్ చేశాం ఆ కోర్టు అది త్వరలో టేక్ అప్ చేస్తుంది ఆ కోర్టుకి ఆమోదయోగ్యమైనటువంటి విధంగా ఈ యొక్క వాళ్ళ కోర్టు వారి సలహాలను తీసుకొని ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని అమలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం కోర్టుకి ఇచ్చినటువంటి ప్రతిపాదనలో గవర్నమెంట్ 2008 లో ఒక మార్కెట్ వాల్యూ వాళ్ళు ఒక అంచనా వేశారు ఒక 0 నుంచి 100 వరకు ఫ్రీ ఏమీ ఉండదు 100 నుంచి 300 యార్డ్స్ వరకు 70% ఆఫ్ ది 1998 వాల్యూ 1998 లో ఏ వాల్యూ ఉందో దాంట్లో 70% 300 పైన పైచిలుకు ఉండేటటువంటివి 100% 1998 వాల్యూ కమర్షియల్ కూడా కమర్షియల్ యూనిట్స్ కొన్ని ఉన్నాయి ఈ వీటికి మార్కెట్ వాల్యూ మనం సబ్మిట్ చేశాం కోర్టు ఒప్పుకుంటే ఆ పథకాన్ని అమలు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది క్లారిటీ లేదు మానసాస్ భూములు మానసాస్ కాదు ఈ సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల విషయంలో దేవాలయాల భూములను కాపాడాలన్నటువంటిది అక్కడ నివసిస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇల్లు కట్టుకొని వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతూ సమతుల్యం పాటించాలి ఎవరికీ అన్యాయం జరగకూడదు ఇద్దరికీ న్యాయం జరగాలి అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా ఈ యొక్క మీటింగ్లో చర్చించడం జరిగింది ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలేటటువంటిది లేదు ప్రసక్తే లేదు మానసాస్ వేరే సింహాచల దేవస్థానం వేరే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నేను చెప్పినట్టుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాంతోపాటు కాంపౌండ్ వాల్ లోపలనే గిరి ప్రదక్షిణం రెండు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది డిసెంబర్ ఆఖరి వారంలో జనవరి ఫస్ట్లో ఎప్పుడో కన్వీనియంట్ డేట్ చూసుకొని ఇది ఏ రకంగా చేయాలి ఇది ఒక భక్తుల ట్రస్ట్ను ఒకటి ఫామ్ చేయాలన్నా లేకుంటే ఒక సేవా సమితి అన్నటువంటిది పెట్టాలన్నా ఏ రకంగా పెట్టి ఎవరి ద్వారా కన్స్ట్రక్ట్ చేయించాలి అన్నటువంటి విధి విధానాలన్నింటినీ కూడా రూపొందించుకోవాలి